हेलो एवरीवन, वेलकम बैक टू दात्री तेलुगु चैनल। मीरु गनुक फस्ट टाइम मा चैनल विजिट चेस्ते तप्पकुंडा सब्सक्राइब चेयंडी, पक्कने उन्न गंट सिंबल ने क्लिक चेयंडी। दानिवल्ल मेमु चेसे प्रति वीडियो नोटिफिकेशन रूपंलो मी वरकु चेरुतुंदी। अंड प्रस्तुतं बंगारं धरलु अनेवि रोजु रोजुकि आकाशान्नि अंटुकुंटुन्नायि। प्रेजेंट मनं ई वीडियोलो अयिते 22 क्यारेट्लु 24 क्यारेट्लु अंड सिल्वर रेट्स కూడా తెలుసుకుందాం। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి। 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 5038 రూపాయలు ఉండగా, 8 గ్రాముల బంగారం ధర 40304 రూపాయలకు చేరింది। అలాగే 10 గ్రాముల బంగారం ధర 50380 రూపాయలు ఉండగా, 100 గ్రాముల బంగారం ధర 503800కు చేరింది। నిన్నటి మీద చూస్తే ఈరోజు బంగారం ధర అనేది ఒక 40 రూపీస్ మనకి పెరిగినట్లుగా అర్థమవుతుంది। 22 క్యారెట్ల బంగారం ధర అయితే 24 క్యారెట్ల బంగారం అనేది ఇంకా కొంచెం ఎక్కువగానే పెరిగింది। ప్రస్తుతం బంగారం రేట్ అనేది రోజు రోజుగా పెరుగుతుంది, కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారైతే ఇప్పుడే పర్చేస్ చేయొచ్చు। అండ్ ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా తెలుసుకుందాము। 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 5495 రూపాయలు ఉండగా, 8 గ్రాముల బంగారం ధర 43960 రూపాయలకు చేరింది। అలాగే 10 గ్రాముల బంగారం ధర 54950 రూపాయలు ఉండగా, 100 గ్రాముల బంగారం ధర 549500కు చేరింది। దాదాపు బంగారం అనేది పెరుగుతూ వస్తుంది, కాబట్టి తులం 60,000కు వస్తుందని చాలామంది చెప్తున్నారు। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు పర్చేస్ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు। బంగారం రేట్ అనేది ఎప్పుడు పెరిగిద్దో ఎప్పుడు తగ్గిద్దో ఎవరికి తెలియదు, కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడే తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు। బంగారంతో పాటు వెండి కూడా రోజు రోజు పరుగులు పెడుతూ ఉంది। మొన్న గత 2 రోజులు వెండి కొంచెం స్వల్పంగా తగ్గినా, ఇప్పుడైతే వెండి కూడా బంగారంతో సమానంగా వెళ్తుంది। ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి మీద చూస్తే ఈరోజు వెండి ధర అనేది ఒక 2000 రూపాయలు ఇంచుమించుగా పెరిగింది। 1 గ్రాము వెండి ధర 66 రూపాయలు ఉండగా, 8 గ్రాముల వెండి ధర 528 రూపాయలకు చేరింది। అలాగే 10 గ్రాముల వెండి ధర 660 రూపాయలు ఉండగా, 100 గ్రాముల వెండి ధర 6600కు చేరింది। 1 కిలో వెండి ధర 66,000కు చేరింది। వెండి కూడా కిలో 66,000కు చేరింది। నిన్నటి మీద చూస్తే ఈరోజుకి 1-2,000 పెరిగినట్లుగా మనకి అర్థమవుతుంది। ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బంగారం అనేది రోజు రోజుకి అందకుండా పోతుంది। కాకపోతే కొంతమంది అంచనా ప్రకారం బంగారం అనేది 1-3 నెలల తర్వాత తగ్గుతుందని చాలామంది భావిస్తున్నారు। అదంతా మనకి తెలియదు, కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఆ బంగారం అనేది తీసుకోవడం ఇది మంచి టైం అని చెప్పవచ్చు। ఇంకా సామాన్య మానవులకి బంగారం కొనడం అంటే ఒక కల్లాగే మిగిలిపోతుంది। ప్రస్తుతం ఉన్న వాళ్ళైతే కొంటున్నారు, కానీ లేని వాళ్ళు అలాగే మిగిలిపోతున్నారు। ఇలాగే ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అండ్ మీరు చేసే ఒక లైక్ నాకు చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్।